జస్ట్ 5 ఇయర్స్ మాత్రమే అయింది. అలా 3 ఇయర్స్ మాత్రమే ఇంట్లోనే ఉన్నా, 2 ఇయర్స్ మాత్రమే ఆయనతో జీవితాన్ని గడిపా. నా పిల్లల్ని నేను ఎలా చదివించాలి, వాళ్ళకి ఏ దారిని చూపించాలి, నా బాధ నేను ఎవరికి చెప్పాలి? నా పిల్లలకు ఒకటి 3 ఇయర్ 4 ఇయర్, వాళ్ళు డాడీ అలా ఎందుకు పండుకున్నారని అడుగుతున్నారు. డాడీకి లేపు మమ్మీ అంటున్నారు, డాడీ పక్కన నేను పండుకున్న మమ్మీ అంటున్నారు. నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్పట్లేదు. నేను ఏడుస్తూ ఉంటే నా పిల్లలు నా దగ్గరికి కూడా రావట్లేరు. నన్ను చూస్తే వాళ్ళు భయం పడుతున్నారు. నా మమ్మీ డైలీ ఏడుస్తుంది, నా మమ్మీకి ఏమైంది అంటున్నారు. నా బాధని ఎవరితో చెప్పుకోవాలి? లాస్ట్ చూపు నాకు సేవాన్నే చూపించారా? నన్ను ఒక హగ్గు మాత్రమే చేసుకొని వెళ్ళాడు. 7కి వెళ్ళి 7కు సేవమై వచ్చాడు. అయ్యో అయ్యా, నాకు మంగళవారం రోజు 9:20 దాకా మాట్లాడిండు అమ్మ, అమ్మ అని మాట్లాడిండు. నాకు జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయించిండు వేరేళ్ళతోని. అమ్మ నువ్వు టెన్షన్ పడక అన్నాడు. నేను టెన్షన్ పడబెట్టను, మంచిగుండు అన్న అంతే మాట మాట్లాడిండు. 2 గంటలల్లా వెళ్ళిపోయిండు నా బాబు. నా బాబుకు లోము అని అవించుకున్నా నేను. నా బాబు నాకు ఇక దొరుకుంటే చెప్పు అమ్మ, నేను డబ్బులు పంపిస్తా అన్నాడు. ఉన్నాయి బెట నా దగ్గర అన్న. రాత్రి 1 గంట దాకా నాకు జయం చేసిన దాకా నా కోడలు మేనగోడలు సిస్టర్ ఉన్నది, ఆమెకు చెప్పేసిండు అమ్మ వస్తున్నది అక్క, మా అమ్మకు మంచిగా చూపెట్ట అక్క అన్నాడు. నాకు 1 గంట 30 నిమిషాల దాకా అమ్మను మంచిగా ఉండు అన్నాడు. అమ్మ అమ్మ అని పిలిచిండు. ఇక అన్ను 2 గంటలకు ఫోన్ చేస్తే 2 గంటలకు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నాన్నకు అలా నాన్నకు మాట్లాడిండు, నాతోని మాట్లాడిండు. అమ్మ జ్యూస్ బాటిల్ తీసుకోండి తాగుండ్రి అన్నాడు. మా ఇక గివే మాటలు నాన్న నేనేం చేతూ. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా సాల్వ మండలం కుమ్మంపల్లి గ్రామానికి చెందినటువంటి నేడు గంగాప్రసాద్ గారు 2015-16 మా గ్రామం నుంచి ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా వెస్ట్ బెంగాల్ సిక్కిం రాష్ట్రం దగ్గర క్యాంపు ముగించుకొని తిరుగు ప్రయాణంలో తీసానది తర్వాత అక్కడ నుండి నైట్ అయినందువల్ల అక్కడ బస్సు వేయడం జరిగింది. ఆ బస్సు వేసిన నిద్రపోయే టైంలో 1:30 ప్రాంతంలో అక్కడ అప్పటి వరకు వాతావరణం బాగానే ఉండే, అప్పటికప్పుడు వాతావరణ ప్రభావం వల్ల విపరీతంగా వర్షం మొదలై పక్కనే పైన ఉన్నటువంటి ఒక 25 కిలోమీటర్లు పెద్ద బ్యారేజ్ డ్యామ్ ఉండే, అక్కడ డ్యాము